ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో మనీష్ సిసోడియా మార్చి 4 వరకు సిబిఐ కస్టడీలో ఉంటారు. ఇక కేసు కీలక దశలో ఉన్నందున సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అంతకుముందు వాదనలు వినిపించింది. అటు డిప్యూటీ సీఎం తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కస్టడీకి అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. టీఎస్ఆర్ చెప్పండి, మార్చి 4 వరకు సిబిఐ కస్టడీలో ఉండబోతున్నారా మనీష్ సిసోడియా? ఏంటి ఇంకా అప్డేట్స్? ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగపూర్లు ఉత్తర్వులు వెలువరించడం జరిగింది రాధిక. ఏదైతే సిబిఐ చేసినటువంటి వాదనలే న్యాయమూర్తి పరిగణలో తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సిసోడియా తరపు న్యాయవాదులు అనేక అంశాలని ఆయన ముందు ప్రస్తావించినప్పటికీ సిబిఐ తరపున వాదించిన న్యాయవాదులు కూడా అనేక కీలక అంశాలని న్యాయమూర్తి ముందుంచారు. ఆయన్ని ఈ కేసులో మొత్తంగా అప్పుడు ఈ స్కామ్ జరిగినప్పుడు, ఈ కుంభకోణం జరిగినప్పుడు సిసోడియా అనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మద్యం వ్యాపారులకు కానీ దీంట్లో భాగస్వాములైన వారికి లాభాలు చేకూర్చేలా విధానంలో మార్పులు చేయాలని చెప్పి సంబంధిత కార్యదర్శిని ఆదేశించాడు. ఆ మేరకి కార్యదర్శి నోట్ను రూపొందించి కేబినెట్ ముందుంచారు. కేబినెట్ ఆ మేరకు ఆమోదించింది. 5% నుంచి 12% లాభాలు వచ్చేలా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి సిసోడియా అప్పటి కార్యదర్శిని ఆదేశించారు. ఆ మేరకే ఆ నోటు తయారైంది. దాంతో పాటు సిసోడియా వ్యవహారాలకు సంబంధించి ఈ కేసులో ఫోను ఎవిడెన్స్ సంబంధించి తాము ఇతర నిందితులకి ఫోన్ల రికార్డ్స్ ద్వారా గానీ, ఫోన్ కాల్స్ రికార్డ్స్ ద్వారా గానీ ఈయన వాళ్లతో మాట్లాడినటువంటి విషయాలు, వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించాము. కానీ వాటికి సంబంధించి ప్రశ్నించినప్పుడు సిసోడియా సరైన సమాధానాలు ఇవ్వలేదు. కాబట్టి మరింతగా ఈ విషయాలపైన ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనేటువంటిది సిబిఐ తరపు న్యాయవాదులు చేశారు. ఓవరాల్ గా సిబిఐ తరపు చేసినటువంటి వ్యాధుల్ని పరిగణలో తీసుకున్నటువంటి న్యాయమూర్తి సిబిఐ కోరినట్లుగా 5 రోజుల కస్టడీకి అనుమతించారు. దీంతో మార్చి 4వ తేదీ వరకు సిబిఐ ప్రధాన కార్యాలయంలోనే వీళ్ళు సిబిఐ మనీష్ సిసోడియాని ప్రశ్నించి మరిన్ని వివరాలని అందించే అవకాశం ఉంది. మార్చి 4వ తేదీ తిరిగి మధ్యాహ్నం తర్వాత సిసోడియాను కోర్టులో ప్రవేశపెడతారు రాధిక.